రైట్ రామ్మోహన్ గారు మళ్ళీ మీ దగ్గర ఎస్ 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 రామ్మోహన్ గారు మళ్ళీ మనతో స్టూడియోలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం శివకుమార్ గారు నమస్తే అండి నమస్తే శివకుమార్ గారు రామ్మోహన్ గారు మాట్లాడింది విన్నారు పదేళ్ల బిఆర్ఎస్ పాలనకు పది నెలల కాంగ్రెస్ పాలనకు మధ్య తేడా ఏం చెప్తారు మీరు ముందుగా అమాన్యూస్ ప్రేక్షకులకు మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం అయితే ఒక ఒకటి ఏమంటే ఇప్పటివరకు మన రామోహన్ చెప్పింది అయినా ఒక టిఆర్ఎస్ అభిమాని కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ మీద అదే దిశగా చెప్తాడు ఈరోజు కాళేశ్వరం అనుకున్న అక్కడ కమిషన్లతో కూడింది ఆ కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష ముప్పై వేల కోట్లతోనే అది నిర్మించిండు ఈరోజు అది ప్రజలకు పనికి రాకుండా పోయింది ప్రజాస్వామ్యం దుర్వినియోగమైంది అనేది ఈరోజు దానికి ఇంకొక రెండు మూడు సార్లు సమ ఏదో ఎంక్వైరీ అవుతుంది దాని తర్వాత దాన్ని మొత్తానికి అది ఉంటుందా ఉడుతుందా అనేది తేలుతుంది రెండోది చెరువుల పూడిక అనే రకంగా కేసీఆర్ గారు మొదలుపెట్టి ఎక్కడెక్కడ చెరువులు కేటీఆర్ బినామీలకు లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఎట్లా పంపిణీ చేయవచ్చు ఎట్లా వాళ్ళ బినామీలకు చెరువులు అట్ట కట్టబెట్టవచ్చు అనేది రకంగా అక్కడ చేయడం జరిగింది ఫోన్ ట్యాపింగ్ విషయంలో అయితే మనం చూడడం జరిగింది వినడం జరిగింది ఇప్పుడు రేపు విత్ ఇన్ నో టైంలో ఆ ఇష్యూల ఏం జరుగుతుంది అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆ ఫోన్ ట్యాపింగ్ల వల్ల పర్సనల్గా ఒక మన ఒక వ్యక్తిది వ్యక్తిగత విషయాలు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి అది చేయడం జరిగింది దాంట్లో మనం అది ఒకటి చూడడం జరిగింది ఎవరిది నాగార్జున కొడుకు వాళ్ళ కొడుకు కోడల విషయం ఏం జరిగింది ఈరోజు వాళ్ళ పరిస్థితులు ఏందనేది మనకు తెలుసు దళిత సీఎం అని చెప్పిండు అక్కడ దగా చేసిండు దళితులకు మూడెకరాల భూమి అన్నాడు అది దగా చేయడం జరిగింది తర్వాత రైతు బంధు అనేది అయితే మొదలుపెట్టిండో ఆ రైతు బంధు మొదలుపెట్టే ఈ ధరణి అనేది ఒక వెబ్సైట్ తీసుకొచ్చి ఆ ధరణి వెబ్సైట్ ద్వారా మొత్తానికి ఎకరాలు ఎకరాలు ఎట్లా దోచుకోవాలనో అది ఈరోజు చేయడం జరిగింది మొత్తానికి కేసీఆర్ పరిపాలనలో అటు యువకులు కానీ లేకపోతే విద్యార్థులు కానీ తర్వాత స్కూల్స్ కానీ అదే కాకుండా పోతే ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరినీ కూడా చాలా అంటే చాలా ఇబ్బందికరంగా పది సంవత్సరాలు గడిచింది కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అది మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజలు వాళ్ళ ఆకాంక్షతో ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచి ఒక సంవత్సరం జరిగింది ఈ తొమ్మిది తారీఖు అంటే ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు ఈ విజయోత్సవాలు చేయాలనేది కూడా ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గం కానీ ఒక నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అనేది ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు యాభై మూడు వేల ఉద్యోగాలు ఏదైతే సంవత్సర కాలంలో ఇవ్వడం జరిగింది దాంట్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ పది సంవత్సరాలలో లక్ష్య అంటున్నారు రెండోది పోలీస్ జాబ్స్ ఇంకోటి గ్రూప్ వన్ ఎగ్జామ్ పెడతా పెడతా అని చెప్పి పది సంవత్సరాల ఎప్పుడు కూడా పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఈ సంవత్సర కాలపు లోపు గ్రూప్ వన్ ఎగ్జామ్ కూడా రాయడం జరిగింది తర్వాత ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఈరోజు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది వాళ్ళు పది సంవత్సరాలల్లా వాళ్ళు చేసిన రుణమాఫీ ఏందనేది వాళ్ళే చెప్పుకోవాలి ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఒక ఆరు గ్యారెంటీలల్ల మట్టుకు ఈరోజు రెండు వందల యూనిట్ల కరెంట్ ఒకటి తర్వాత ఫ్రీ బస్సు ఒకటి మూడోది ఐదు వందలకే గ్యాస్ అనేది మటుకు ఈరోజు ప్రజలలో చలామణి అయిపోయింది ఇంకొక రెండు మూడు గ్యారంటీలు అది ఇంకోటి ఏమంటే ఎవరు కూడా మాకు మీ నిర్ణీత కాలంలో చేయాలని చెప్పి చెప్పలేదు కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో చేద్దామనేది అనేది ఒక నిర్ణయం తీసుకొని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది కానీ ఏదైతే గత ప్రభుత్వం పది సంవత్సరాలు వెళ్ళిన ప్రభుత్వం టీఆర్ఎస్ బిఆర్ఎస్ కేసీఆర్ అండ్ ఫ్యామిలీ మొత్తానికి ప్రతి మంత్రిత్వ శాఖల దోసుకోవడం జరిగింది ఖజానా మొత్తం ఖాళీ ఏ మంత్రిత్వ శాఖల రివ్యూ మీటింగ్ పెట్టినా ప్రతిదీ కూడా జీరో ప్రధానంగా ఇంకొక ఆరోపణ ఏంటంటే మీరు అధికారంలోకి రావడానికి మరి పరిస్థితులు రాష్ట్ర పరిస్థితుల్ని ఎలా నేను దృష్టిలో పెట్టుకోకుండా ఏ రకంగా వాగ్దానాలు ఇస్తారు మీరు గతంలో డిఆర్ఎస్ బీఆర్ఎస్ సరిగ్గా చేయలేదని మీ ప్రధాన ఆరోపణ అప్పుల పాలు చేసిందని మీ ప్రధాన ఆరోపణ ఎంత అప్పుల పాలైన రాష్ట్రానికి మనం ఇచ్చిన హామీలను నెరవేర్చే టైంలో మనకి ఇబ్బంది కలుగుద్దని మరి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజున ఎందుకు ఆలోచించలేకపోయింది అది అడుగుతుంది బీఆర్ఎస్ పార్టీ అది అడుగుతున్నారు రాజకీయ విశ్లేషకులు అది అడుగుతున్నారు ప్రజలు అయితే లక్ష్మీనాథ్ గారు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటుంది ఆ నిర్ణీత కాలం కాంగ్రెస్ పార్టీ వంద రోజులలో చేస్తా అని చెప్పింది అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే మొత్తానికి ఖజానా ఖాళీ ఉంది అని చెప్పి అన్ని మంత్రిత్వ శాఖల మీరు ఏ మంత్రిత్వ శాఖ తీసుకున్నా ఆ మంత్రిత్వ శాఖలో మొత్తానికి టీఆర్ఎస్ బిఆర్ఎస్ మంత్రులు కానీ లేకపోతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎవరైతే అధినేత ఫ్యామిలీస్ కానీ వాళ్ళంతా ఈరోజు అభివృద్ధి చెందింది అభివృద్ధి చెందింది అంటే మొత్తానికి టూ థౌజండ్ ఫోర్టీన్లో వీళ్ళ అఫిడేవిట్లు ఒకసారి చూడండి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వీళ్ళ అఫిడేవిట్ ఒకసారి చూడండి మొత్తానికి ఏదైతే టిఆర్ఐ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు లేదంటే ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి వీళ్ళు ఒక కొత్త ఒరవడి తీసుకొచ్చిన్నారు ఏదంటే వీళ్ళందరికీ ఒక ఫామ్ హౌస్లో కల్చర్ తీసుకొచ్చినారు ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఫామ్ హౌస్ ఆ ఫామ్ హౌస్ ఎక్కడుంది ఎవరిదో దళితులదో లేకపోతే ఇంకొకరిదో ఏదైతే ధరణి పెట్టి ఆ ధరణి వెబ్సైట్ ద్వారా దోచుకునేదే తప్ప వీళ్ళు స్వయంగా కష్టపడి కొన్నది కాదు రైట్ రైట్ మనతోటి రాజకీయ విశ్లేషకులు పాప